ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిరసన తెలపడం వివాదమవుతుంది. ఎంప్లాయీస్ కండక్ట్ రూల్స్ ప్రకారం ఉద్యోగులెవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాధినేతల తీరును వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టరాదు. ఇక ప్రధాని మోడీ వ్యాఖ్యలను తప్పుబడుతూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగడం ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. నిబంధనల ప్రకారం అయితే ప్రధానిని విమర్శించిన ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, ఇటు ఎంప్లాయీస్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతుండగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమకాలంలో అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పుడు చేయని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వస్తున్నాయనేది నిరసనకు దిగిన ఉద్యోగ సంఘాల వర్షన్గా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణ విషయానికి సంబంధించిన మరి తెలంగాణ విభజన అశాస్త్రీయంగా జరిగింది, పేపర్ స్ప్రేలతో జరిగింది, విభజన అనేది కరెక్ట్ జరగలేదని చెప్పి ఇలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మరొకసారి మాట్లాడడాన్ని తెలంగాణ ఎన్జీఓలుగా ఇది ఒక్కటేసారి కాదు, గతంలో నాలుగు పర్యాయాలు మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణను ఉద్దేశించి కించపరిచే వాక్యం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యోగులుగా మాకున్న పరిధిలో ఎక్కడ ఏదైనా మేము కోరుకున్న మరి దశాబ్దాల కల నెరవేరింది, తెలంగాణ ఏర్పడింది, తప్పకుండా అందరినీ గౌరవించాలని చెప్పి ఒక ఆకాంక్షతోటి మేము ఎక్కడికైనా ఎప్పుడు ఎవరిని చులకన చేసి మాట్లాడలే. కానీ ఈరోజు కొంతమంది మరి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి తెలంగాణ ఉద్యోగులను ఉద్దేశించి చులకన చేసి మాట్లాడడాన్ని తెలంగాణ ఉద్యోగులను మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. విభజన సరైన రీతిలో జరగలేదని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అదేవిధంగా యావత్ తెలంగాణ లోకాన్ని కొంచెం అంటే మనకి అందరికీ కూడా ఈరోజు నిరసన వ్యక్తం అవుతుంది వారి వ్యాఖ్యల పట్ల. ఎందుకంటే ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం, మొత్తం సమాజం తెలంగాణలో అంటే ఎటువంటి విభేదాలు లేకుండా అందరం ఐక్యంగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో చేసినటువంటి పోరాటం. ఆ ఫలాలను కూడా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో అనేది ప్రపంచానికి మొత్తం కూడా ఈరోజు నిరూపణ కూడా అవుతుంది. అటువంటి మనం కనబడుతున్నటువంటి ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి సత్యాన్ని వక్రీకరించుకుంటూ రాష్ట్ర విభజన సరైన రీతిలో జరగలేదు, తెలంగాణ రాష్ట్రమే ఏర్పడటమే ఇష్టం లేదన్నట్టుగా వారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పట్ల ఈరోజు తెలంగాణ ఉద్యోగ లోకము, తెలంగాణ ప్రజలు అందరూ కూడా చాలా విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి వేణు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వేణు, ఈరోజు తెలంగాణలో ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగడం, ప్రధాని మోదీ నిన్న చేసిన వ్యాఖ్యలకు ఇబ్బంది నిరసనకు దిగడం ఏ విధంగా చూడొచ్చు, ఇది ఏ రకంగా మారే అవకాశంగా కనిపిస్తుంది? వ్యాఖ్యలపై ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఉద్యోగాల జేఏసీ ఉందో ఈరోజు ఖండించడం జరిగింది చేసినటువంటి వ్యాఖ్యలను. మామూలుగా అయితే ఏదైతే ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు చాలా ప్రధానంగా ఉంటుంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేసినా వాటిని ఖండించడం కానీ వాటికి సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయవద్దు అని చెప్పేసి సర్వీస్ నిబంధనలు చెప్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు నిరసిస్తూ ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ తెలంగాణ ఉద్యోగుల చేసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని బాధించాయి. ఎన్నో పోరాటాలు చేసి, మిలియన్ మార్చ్ చేసి, పెండౌన్ చేసి సాధించుకున్నటువంటి తెలంగాణ, ఇక మా ఉద్యోగుల విషయానికి వస్తే ప్రధానంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి 7 ఏళ్ళు అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఎలాంటి సమస్య పరిష్కరించలేదు అని చెప్పి ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాలు చెప్పడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ఇటు రాజకీయ వర్గాల్లోనూ, ఇక మిగతా ఏదైతే ఉద్యోగుల్లోనూ కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి చర్చ అనేది జరుగుతుంది. ఇక మొత్తంగా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా అటు కేంద్ర ప్రభుత్వం పైన కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఈ ఉద్యోగులు చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఉద్యమ సమయంలో ఇటు ముఖ్యమంత్రి పైన కానీ అటు ప్రధానమంత్రి పైన కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ పైన కూడా చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేయడం జరిగింది ఉద్యోగులు అయినప్పటికీ కూడా. అయితే అప్పటికి కూడా అంటే ఏదైతే ఈ విధంగా వ్యాఖ్యానించడం సరైనది మాత్రం కాదు,
మొత్తంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం చేస్తున్నప్పుడు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పేసి నిబంధనలు చెప్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈ రోజు ఏదైతే తెలంగాణ ఉద్యోగులు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ వల్ల ఒక వివాదాస్పదం అనేది చెలరేగింది ఇక దీనికి సంబంధించి వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటి అని చెప్పేసి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరఫున ఇటు టీజీఓ సంబంధించిన ముఖ్య కార్యవర్గం అలాగే తెలంగాణ టీఎన్జీఓలకు సంబంధించినటువంటి ముఖ్య కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యలపై రెస్పాండ్ కావడం జరిగింది సర్వీస్ నిబంధనల ప్రకారం ఈ విధంగా వ్యాఖ్యానించడం సరైంది కాదు అనేటువంటి ఒక చర్చ అనేది మాత్రం ఇటు ఉద్యోగ సంఘాల్లోనూ రాజకీయాల్లోనూ చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలంగాణ కోసం ఆనాడు పోరాటాలు చేశాం మేము అందుకే ఈ రోజు మేము ఇలా రెస్పాండ్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి ఇటు ఉద్యోగ సంఘాలు అలాగే బీజేపీకి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో కూడా మేము నిరసన కంటిన్యూ చేస్తాము అని చెప్పేసి కూడా ఇటు ఉద్యోగ సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి